abhyaya mito mama vaprana chakshushrotramatho valandiyani cha sarvani. ఎందుకంటే గోడకి తెల్లనిది అనేది గుణం, అక్కడ
మీద తెల్లవారి వెలుగుగా నిలబడుతూ ఉంటాయి. రాముడు నిలబడి ఉండగా అక్కడ దశరథపుత్రము అనే గుణం ఏమన్నా ఆయన మీద అలా కనపడుతుందా మీద తెల్లని గోడం పట్టిగా కనపడదు. కాబట్టి అక్కడ ఏమిటంటే ఎవడు రాముడో వాడే దశరథపుత్రుడు, ఎవడు దశరథపుత్రుడో వాడే రాము. ఐక్యం, ఐక్యం, ఐడెంటిటీ, మనం దిశే అటువంటి సమానాధికరణ్యాన్ని ఐక్య సమానాధికరణ్యము అంటారు. ఈ రెండు మామూలుగా లోకంలో ఉన్నాయి. ఇప్పుడు సర్వం బ్రహ్మ అన్నది వ్యక్తి ఆలోచించద్దామని. సర్వము బ్రహ్మయే అంటే సర్వము బ్రహ్మయే, సర్వం బ్రహ్మ అన్నది విశేషణ విశేష భావ రూపమైన సమానాధికరణ్యమా అని ఒక ప్రశ్న. దీనికి ద్వైతులు ఏమంటారంటే ఎస్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి సర్వము సత్యమే, బ్రహ్మ సత్యం. అప్పుడు ఈ సర్వము వెళ్ళి బ్రహ్మకి విశేషణం సర్వం బ్రహ్మస్ ఎట్రిబ్యూట్ టు బ్రహ్మ. హలో, బ్రహ్మ ఎంత గొప్పవాడి, జగత్తనంతనే ఆయనే సృష్టించాడు, ఆయనే నిలబెడుతున్నాడు, ఆయనే ఎందే నిలబెడుతున్నాడు, తమలోనే కలుపుకుంటాడు. ఇదంతా కూడా జగత్తంతా సత్యము. కాబట్టి బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మాండ పరమాత్మ అంత గొప్పవాడు, ఈయనంతనే తమలో పెట్టుకుంటున్నాడు, అంత గొప్పవాడు. ఎలా ఉంటుంది ఇది జగత్తు సత్యం? సో అంటే ఇప్పుడు ఇది ఎలాగైనా అంటే జగత్తునంతనే ఆ దేవుడు మోస్తూ ఉన్నాడు. ఎస్ సత్యం. ఇప్పుడు దేవుడి పొట్ట, విద్యేశ్వరుడి పొట్ట చాలా పెద్దదిగా ఉంది. ఎందుకని అంటే ముల్లోకములు ఆ పొట్టలో ఉన్నాయి. ఈ ముల్లోకాలు ఉడక్కి అయితే పొట్ట అంత పెద్దగా కన్న బాగుగా లోపలిగా ఉంటుంది. ముల్లోకాలు సత్యం. కాబట్టి ఆ పొట్టలోపల ముల్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు శివుడు గరడాన్ని కంఠంలో ఎందుకు పెట్టాడు? ఇంగితే లోపల ఉల్లోకాలు ఉన్నాయి, అవన్నీ కూడా భస్మాయి. అందుకోసం గరళంలో. సో ఈ విధంగా ఈ సర్వము ఆ ఈశ్వరుడు విశేషణం. ఇంకేంటనే దీన్ని ఏమన్నా ఈశ్వరుడు ఒక్కడే, కానీ ఈ సర్వము ఆయనకు విశేషణము, దాన్ని విశేషత అనుభవము. ఎలా ఉండదు ఇంకా ఒక్కడే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒక్కడే ఉండే ఈ ముగ్గురు భార్యలు 10 పిల్లలు ఆయనకు విశేషణం ఉండే ఆయన ఒక్కడా? ఒక్కడే ఉంటే వాడవలసిగా ఒక్కడే ఉన్నారు. కానీ ఆయన ఏమో ముగ్గురు భార్యలు 11 పిల్లలు ఉంటే ఒక్కడా లేకపోతే అదేంటమా? అదేం అద్వైతం. కాబట్టి మిగతానికి అత్యంతలే అది ముఖ్య పేరు అద్వైతం. కానీ నేతి బీరకాయలాగా అందులో నెయ్యే ఉండదు. అలాగే విశిష్టాద్వైతం ద్వైత ద్వైతమే, కానీ దాంట్లో అద్వైతమే ఉండదు, కొంత ద్వైతమే ఉండదు. ఎనీవే ఒక అబ్జర్వేషన్, ఇట్స్ అన్ అబ్జర్వేషన్. కాబట్టి ఈ సర్వము అన్నది విశేషణ విశేష భావం ఉన్నది నిరోధించాలి కాదు. ఈ ఇప్పుడు మీకు దృష్టాంతం ఏంటంటే సినిమా చూశారు, సినిమాలో ఎన్నున్నాయి అన్ని ఉన్నాయి. సినిమాలో చాలా ఉంటాయండి, జగత్తులో ఉన్నవన్నీ సినిమాలు ఉంటాయండి. కాబట్టి ఒకప్పుడు మీకు ఇక్కడ కనపడనివి సినిమాలో కనపడతాయి. ఇప్పుడు ఇంద్ర సభలో బ్రహ్మభావ మహర్షి డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా మీకు కనపడిందా? కానీ సినిమాలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సినిమాలో ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? తెర మీద ఉన్నాయి, తెర మీద ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెరకి విశేషణం అవుతాయా? అది అద్వైతం. తెర ఒక్కటే ఉంటుంది. ఇంత సినిమా పూర్తయిన తర్వాత కూడా తెర ఒక్కటే ఉంటుంది. ఈ సినిమా మొదలవ్వడానికి ముందు ఏముంటుంది? తెర ఒక్కటే ఉంటుంది. అయితే క్వశ్చన్ ఏమిటంటే సినిమా నడుస్తున్నప్పుడు తెర ఒక్కటే ఉందా, ఇవన్నీ కూడా ఉన్నాయా? అప్పుడేమంటారు? అప్పుడు కూడా తెర ఒక్కటే ఉంటుంది. ఇవి ఉన్నాయని అలా అనిపిస్తుంది తప్ప అవేమి ఉండవు. అక్కడ అక్కడ తెర ఒక్కటే ఉంటుంది, అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈ వాళ్ళకి నచ్చిన నాయకుడు సినిమా వచ్చినప్పుడు 3 రూపాయలు అన్ని పట్టుకెళ్ళి నేల సింగ కొనుక్కొని అక్కడ వేస్తారు. ఎన్జి రామచంద్రుడి మీద అలా వేసినారు, 3 వేసినారు, 3 రూపాయలు వేసినారు. అక్కడ ఏమో ఎన్జి రామచంద్రుడు అక్కడ ఏమో ఉంటే వీళ్ళ అభిప్రాయం ఉంటుంది. జగత్తు కూడా ఈశ్వరుడు ఆ విధంగానే ఉంటుంది తప్ప యథార్థంగా ఉండదు. కాబట్టి విశేషణ విశేష భావ రూపమైన సమానాధికరణ్యం అది కోసం కాదు, అవుట్ ఆఫ్ ది విండో అది విండో వాడవచ్చు. ఇంకా
సర్వమునకు బ్రహ్మకు ఐక్య సమానాధికరణం పొసగుతుందా? అదేమన్నా పొసగుతుందా? అంటే ఏమిటి, ఏది సర్వమో రెండే తెలంగాణ కూడా మీరు హైవే ఎక్కడ కూర్చుంటాను, మీకు కావాల్సిన రోడ్లు తెలంగాణ మీకు గొడవలు కూర్చో, నేను ఎలా అయితే కూర్చున్నానో అలా కూర్చున్నాను, హైవే నేను చాలా కావాల్సింది చెప్తా, అందరూ కావాల్సిన వాళ్ళే కాబట్టి ఊళ్ళో కూర్చోడు. సో కాబట్టి సర్వము సర్వమునకు బ్రహ్మకి ఐక్యం కుదరదు, ఎందుకంటే సర్వములు అనేకం ఉంటాయి, చాలా ఉంటాయి సర్వం. ఇది ఏకవచనం అంటే ఇది కలెక్టివ్ నౌన్ అది, కానీ ఏకవచనం నుంచి ఒకటి ఉంటుంది అనేకం, దాని లక్షణమే అనేకం. బ్రహ్మ ఒక ఐక్యం కుదరదు, ఐక్యంలో ఉంటుంది. తర్వాత సర్వము దుఃఖాత్మకం, బ్రహ్మ ఆనంద స్వరూపం, ఐక్యం కుదరదు. సర్వము నిత్య, బ్రహ్మ సత్యం, ఐక్యం కుదరదు. నిత్యదే సత్యం అనుకుంటుంది కదా, అలా అనుకుంటాం. నిత్యదే సత్యం అంటే ఎలా ఉందో తెలుసుకున్నమాట, అబద్ధం చెప్పడమే సత్యం ఉంటుందా అని అంటుంది. అలా కదా, అబద్ధం చెప్తే సత్యం కలుపుకుంటే ఉంటుందా, నిత్య సత్యం నిత్య సత్యం నిత్య సత్యం అయితే ఉంటే వేరే నిత్యాన్ని వేరే కేటగిరీ పెట్టుకోవడానికి సత్యమనే ఒక కేటగిరీ సరిపడుతుంది. నిత్య సత్యం ఉండదు, నిత్య యొక్క అధిష్టానము సత్యమై ఉండదు. అధిష్టానము సత్యమైన అధిష్టానము లేకుండా నిత్య అనేది నువ్వు భాషించదు అని చెప్పాలి. అలా ఎనివే ఐక్య సమానాధికరణ్యం ఉండదు, ఐక్య సమానాధికరణ కుదరదని పిల్లాడిని చిన్నపిల్లాడిని ఏమన్నా అడిగి ఈ జగత్తు ఈ నానాత్వం ఈ సంసారము ఈ సుఖ దుఃఖాలు ఈ ధర్మాధర్మాలు పరమేశ్వరుడితో ఐడెంటికల్గా ఉంటాయా లేవా, ఈ రెండు సమానాధికరణ్యాలు కుదరకపోతే ఒక్క సమానాధికరణ్యం మిగిలినది, దాన్ని ఏమంటారంటే బాధాయాం సమానాధికరణ్యం అంటారు. బాధ ఇప్పుడు పంకెప్పుడు సరిగ్గా పొలకాలి. నేను చిన్నప్పుడు మూడో తరగతిలో భేదము పలకమంటే మేము భేదము అంటాం, అందుకే సూర్యుని మెష్టాన్ని ముత్తికాయలు పోటీ రే భేదము కాదురా భేదము చెప్పి భేదము అని పలికించారు. అంతే ఇంకా అప్పటి నుంచి పడదాకా భేదము అనే పలుకుతాం. అలాగే బాధ అని మిమ్మల్ని నేను పలకమంటే మీరు ఎలా పొందుతారు, బాధ అని పడతాను, బాధ అలాగే పలుకుతాం. బాధ బాధ అంటే మీకు ఎప్పుడైనా నొప్పి అది కలిగిందా, అది అది కూడా దాన్ని కూడా బాధ అని అంటారు. కానీ ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ నొప్పికి సంబంధించిన బాధ కాదు, ఇది బాధాయా బాధ అంటే నిరాకరణము తిరస్కరించుట. నేతి నేతి అని మనం తిరస్కరిస్తాం కదా, ఆత్మ ఏమిటి దేహమా కాదు దాన్ని బాధ అంటారు, బాధించుట దేహమును బాధించుట అంటే దేహమును బాధ పెట్టుటాన్ని కాదు, బాధపెట్టడానికి కదా బాధపెట్టడం అంటే ఏదో కొంచెం ఏదో బాధపెట్టడం, దేహము బాధించుట అంటే దేహము ఆత్మ కాదని తిరస్కరించుట. బాధ అంటే నిషేధ అనర్థం. ఇక్కడ నిషేధ రూపమైన సమానాధికరణం అలా కూడా ఉంటుందా, ఉంటుంది. మీకు ఒక దృష్టాంతం చెప్తా, ఒక ఆమె అవ్వచ్చు ఒక ఆయన అవ్వచ్చు, కొయ్యను ఒకదాన్ని చూసి చోరు అనుకున్నది, కొయ్యను చూసి చోరు. ఇది స్టాండర్డ్ దృష్టాంతం, శంకరంలో దృష్టాంతం. ఇప్పుడు ఆవిడ నడుచు ఆవిడ అడిగారు ఎక్కడ ఆవిడ చదుచుకుంది, చదుచుకోవడం వల్ల జా ఛా ఒత్తు పలకాలండో చదుచుకుంది అంత ఆ పదం అలాంటిది, ఎందుకంటే ముడకూ ఎందుకంటే కానీ దాన్ని అలాగే ప్రయోగించారు చదుచుకోవడం. ఎనివే సో ఈ అమ్మగారు చదుచుకున్నారు అక్కడ, ఏమా ఏమిటి ఎందుకు చదుచుకున్నాం తెలవాల్సిన చీకట్లో అంటే అక్కడ దొంగ ఉన్నాడు ఎక్కడో చూపించు అని ఆవిడని తీసుకెళ్ళారు. చూపిస్తే ఆవిడ అక్కడ కొయ్య ఒకటి ఉంది, ఆ కొయ్యను చూసి అనుభవంలో ఉంటుంది చీకటి కారణంగా. అప్పుడు ఆవిడకు ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన చెప్తున్నాడు, ఏమని ఏది యహ చోర ఎవడు చోరుడు సహా స్థాను వాడే కొయ్య.
అంటే ఎవడైతే చోరుడని నీవు భ్రమపడ్డావో అది వాస్తవానికి కుయ్య. ఇప్పుడు చోరహ యహ సహ గురించి మీరు చదివే యహ సహ ఉంటాయి. చోరహ పుణ్యం కనుక యహాలు స్థానము పుణ్యం కనుక సహ అన్నాను. ఇక్కడ నా మీద నమ్ముస్తున్నాం కదా, యత్ సర్వం తత్ బ్రహ్మాన్ని ఇక్కడ కూడా అంటాం అక్కడ. కాబట్టి యహ సహ గురించి చెందలేకండి, దట్టు గురించి అదే ఉంది. సో చోర స్థాము అని అక్కడ సమానాధికారండి ఆ వాక్యంలో, యశ్చోర సహ స్థాము అని దాన్ని వివరించడం కోసం అలా చెప్పారు. మీకు అర్థమైనా చెప్పడం కోసం, కన్ఫ్యూషన్ లేకుండా ఉండడం కోసం యహ చోర సహ స్థాము అని అలా వివరణాత్మకమైన వాక్యం. ఆ వాక్యంలో ఉన్న సారభూతమైన వాక్యం ఏమిటంటే చోర స్థానము, చోరుడే కుయ్య. ఎడి చోరుడెడి అదో చోరుడు, ఆ చోరుడే కుయ్య. అర్థమైందండి. ఇప్పుడు ఆ చోరుడే కొయ్య అన్నప్పుడు చోరుడు కొయ్యకి విశేషణమా? విశేషణం ఏమిటంటే చోరుడు కొయ్యకి విశేషణాలు అవుతాడు, లేక ఐక్యమా? చోరుడేకి కొయ్యకి ఐక్యమా? ఐక్యం అసలు ఏంటో, చోరుడేమో వాడు ప్రాణం గలవాడు, కొయ్యేమో ప్రాణం లేని, ఐక్యం అసలు ఏంటో. మరి ఏమిటి ఆ వాక్యం చోరుడే కొయ్య అంటే? చోరుడు చోరుడు కాదు, కానైతే కొయ్య. యశ్చోర సహ చోర నా కింటు స్థాను అంటే ఏమిటి? నీకు చోరత్వాన్ని చోరుడు అనే దాన్ని విశేషిస్తే కానీ స్థాను అనేది నిగ్గు తేలదు. చోరుడు ఇలాంటి వాక్యప్రయోగం ఉంటుంది, అలాంటి వాక్యప్రయోగం ఉంటుంది. మీకు ఏదైనా మీకు చక్కటి ఆభరణం లేకపోతే మీకు చక్కటి వస్తువు ఇచ్చాను అని అన్నారనుకోండి, అది ఆ వస్తువు కాదనుకోండి, ఏదో సమ యూస్లెస్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఇచ్చింది అది అని అలాంటి చోట ఇలాంటి ప్రయోగాలు నాకు గుర్తు రావట్లేదు. అలాంటి ప్రయోగాలు ఇలాంటి వాటిలో ఉంటాయి. సో యహ చోర సహ దృష్టాంతం, ఇంకో ఇదే దృష్టాంతం ఉంటే దీనికి ఇంకో దృష్టాంతం నాకు దొరకలేదు, ఓన్ ఉండలేదు. చోరుడు చోరుడు కాదు, మరేమిటి? దీన్ని బాధ సమానాధికారంగా ఉండాలి. రెండింటిని చెప్తారు, దాంట్లో మొదటి దాన్ని బాధించి రెండో దాన్ని నిర్ధారించుకుంటే బాధ సమానాధికారం. దీన్ని మీకు నేను ఈ వాక్యం దగ్గర ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఎందుకంటే సర్వం బ్రహ్మ ఎలా ఏందో చెప్పాలి కదా, ఇదం సర్వం బ్రహ్మ. కలు అంటే నిశ్చయం, నిశ్చయముగా బ్రహ్మయే అని కలు అంటే నిశ్చయం ఖచ్చితంగా చెప్తున్నాను. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో మొత్తానికి బాధ సామానాధికరణ్యం అర్థమైంది కదా, బాధ సామానాధికరణ్యం అంటారు కొంతమంది రచయితలు, అదే ఈ టీకాకారులు వాళ్ళు బాధాయా సామానాధికరణ్యం అంటారు. బాధ అన్నది ఆకారాంత స్త్రీలింగ శబ్దం, ఏమంటే బాధాయా సమానాధికరణ్యం అని అంటారు. బాధ కూడా ఉంది, బాధ అనే శబ్దం కూడా ఉంది, ఉండడం ఉంది, కానీ బాధే సమానాధికరణ్యం అని అంటారు. బాధాయాం సమానాధికరణ్యం అని అంటారు. ఎందుకంటే నాకు సరిగ్గా ఒకసారి వెరిఫై చేస్తాను, బాధ అంటే ముక్తేమో, బాధ అంటే కాదు, అలా కాదు. రెండు పదాలు ఉన్నాయంటే రెండింటికి రెండు రకాలు ఉన్నాయి, వాటెవర్. సో కాబట్టి మీరు దృష్టాంతం చెప్తా అంటే దీన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది, సూక్ష్మంగా ఆలోచిస్తే కానీ తెలియదు. మళ్ళీ మీరు విన్నాను పాఠాలన్నీ అయినా ఎప్పటికప్పుడు నేను అలా చెప్పడం నాకు అలవాటు, మీరు అత్యంత సూక్ష్మంగా మీరు చూస్తే కానీ పట్టుకోలేదు. నేను చూశాను చాలామంది పట్టుకో, ఇంకా వేదాంతం అందిస్తారు తప్ప పట్టుకో. ఇప్పుడు ఆచార మనం ప్రకారం నాకు దేని గుర్తికే సత్యం చూసారా, దాన్ని పట్టుకో సరిగ్గా బయట మాటలు తర్వాత అది ఎలా ఉంటుందంటే వాక్యం చాలా సింపుల్గా ఉంది.
సింపుల్గా ఉందంటే చాలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. జటిలంగా ఉంటే మీరు దాన్ని సాగతీసి దాని అర్థం బయట పడవచ్చు. వేమ భూపాల చరిత్ర చదివేటప్పుడు ఇంత మూడు సమాసాలు ఉన్నాయి. ఆ సమాసాన్ని అందరినీ బాగా సాగతీసి పాత్ర పట్టి ఈ మేబీ బెల్లంతో చేసిన ఉండలు ఉంటారు కలిగి ముక్కలు వేసి బెల్లం పాత్ర పట్టి ఉండ చేస్తారు. అది పొరపాటు నోట్లో వేసుకుంటే ఇప్పుడు ఇంకా 30 మినిట్స్ టు సెటిల్ దాన్ని సాగదీసేపుడు ఒక్కొక్క రికార్డు పడుతుంది జాస్ట్ పెద్ద. ఈ సమాసాలు అలా ఉంటాయి, దాంట్లో సాగమే ఉంటుంది. దాన్ని వాచారం కూడా వికారం నాకు ధైర్యం పూర్తిగా ఇచ్చాను సత్యం. దాంట్లో సంస్కృతం శబ్దజ్ఞానం ఉన్నవాడికి తెలిసిపోతూ ఉంటుంది వాక్యం. కానీ అంత సూక్ష్మమైనది తెలియట కష్టమైనది అది. ఇప్పుడు మీరు గమనించండి, ఒక జ్యువెలర్ షాప్కి వెళ్ళాం, చందన బ్రదర్స్ జ్యువెలర్ షాప్కి వెళ్ళాం అనుకోండి. మీకు అక్కడ అనేక రకములైన ఆభరణములు దర్శనమిస్తాయి. ఆభరణములు ఎవరికి దర్శనమిస్తాయో తెలిసిన ఆభరణము అనే ఒక ఆ సంస్కారం ఉన్నవాళ్ళకే ఆభరణాలు దర్శనమిస్తాయి. ఆభరణ సంస్కారం లేకుండా లోహాన్ని చూసిన వెంటనే గుర్తుపట్టి వాడు ఉన్నాడు అనుకోండి, అలాంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, లోహాన్ని చూసిన వెంటనే గుర్తుపట్టేస్తాడు. కానీ వాడికి ఆభరణాలు అంటే ఏమిటో మాత్రం తెలియదు. వాడిని కూడా మిదుపడి తీసుకెళ్ళాను అనుకోండి, వాడు ఏమంటాడు, సర్వం కల్పిదం గోల్డ్ గోల్డ్ అంటాడా అంట. ఈ సర్వము నిశ్చయముగా ఉండాలి. అక్కడ వాటి దగ్గరికి వెళ్ళి ఈ సర్వము బంగారం అంటున్నాడు కాదు, ఇది నెక్లెస్ కదా అన్నారు అనుకోండి. నెక్లెస్ వాట్ ఈస్ దాట్, ఐ డోంట్ థింక్ సో, ఇట్ ఈస్ గోల్డ్. పరిశీలించి ఇంకోసారి పరిశీలించి వాట్ ఆర్ దట్ వాట్ యూ మీన్ బై నెక్లెస్, దిస్ ఈస్ గోల్డ్ అంటాడా అంటే. తర్వాత వాడికి కాసుల పేరు చూపించారనుకోండి, ఇది కాసుల పేరు, కాసుల పేరు వడ్డు పేరు మీరు కాసుల పేరు, దిస్ ఇస్ గోల్డ్. మీరు ఇంకోటి చూపించే ప్రయత్నం చేశారనుకోండి, కమాన్ స్టాప్ ఇట్, ఆల్ దిస్ ఈస్ గోల్డ్. అయితే మరి వాడికి ఈ ఆభరణముల మీద వ్యామోహం ఉన్న యువతికి హేదమేమి, హేదమేమంటే గోల్డ్ను గోల్డ్గా చూస్తాడు వాడు, బంగారమును బంగారముగా దర్శిస్తాడు, దాన్ని యథాతథంగా దర్శిస్తాడు, యథాస్తి తథా చూస్తాడు. వేరాజ్ ఆభరణములకు వ్యామోహం గల యువతి ఆమెకు తనకి అలంకారం చేసుకోవాలనే దృష్టితో చూస్తున్నాడు, తను పెట్టుకోవాలి ఆ అలంకారం చేసుకోవాలి, ఎలా అలంకారం చేసుకోవాలి, అవి ఎలా ఉంటాయి, అలంకారం చేసుకునే ఆభరణాలు ఎలా ఉంటాయో ఆ సంస్కారములన్నీ ఆమె యొక్క ఉంటాయి. ఆ సంస్కారములను ఆమె సూపర్ ఇంపోజ్ చేసి ప్రాజెక్ట్ చేసి చూస్తున్నాడు, అలాగే చూస్తున్నాడు. దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఇప్పుడు మీకు దశావతారములు అనే మాట కాగితంలో రాస్తాను, మీకు అందరికీ ఇస్తాను, సేమ్ సైజ్ అక్షరాలు రాస్తా, దశావతారములు. మీ కాగితాలు ఇచ్చే ముందు మీ అందరికీ నేను చెప్తా, మీరు ఇచ్చే కాగితం మీద దశావతారములు అనే మాట ఉంటుంది. మీరు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందేమో చూసి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే చేయెత్తాలి అని చెప్తా. మీకు ఇచ్చిన కాగితం మీద స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మీరు చేయెత్తాలి, ఎక్కువ టైం తీసుకోకూడదు, ఇమీడియట్గా మీరు చేయొచ్చు అని నేను వాళ్ళతో అనిపిస్తాను. దశావతారము దశావతారములు రెండు మూడు సార్లు అనిపిస్తా, అనిపించి దాన్ని ప్రింట్ ఆ ప్రింట్ ఏమైనా ఉంటుందంటే దశాతవారంలో అర్థమైందో లేదు, ఆ కాగితాలు పంచి పెడతా, మీరు మడత పెట్టిస్తా, మీరు మూసి ఉంచండి. ఓకే నా ఓపెన్ ఇట్ బిఫోర్ ఐ సే 1, 2, 3, మీకు మిస్టేక్ కనపడితే చేయబడతాం, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కనపడితే చేయబడి 1, 2, 3 అనేప్పుడు చేయబడతాం, ఇంకా ఆన్సర్ నా రెడీ 1 అనేప్పుడు ఓపెన్ చేసి 2, 3 అనేప్పుడు ఎవరు చేయబడతాం,
అసలు ఎవరు చేయబడ్డారు. ఇంకో కొంతసేపు అయిన తర్వాత ఒక రెండు జంతువులు పైకి అలా కాదు వెంటనే, అంటే మీరు పట్టి పట్టి చూసి చేయబోయగలుగుతారు కాదు వెంటనే. ఇలా ఉంటుంది. ఒకసారి నాకు ఏమైందంటే ఆ పుస్తకం పైన హెడింగ్ తప్పు రాశాం. ఐ వాజ్ స్టన్డ్. ఇప్పుడు పుస్తకం లోపల తప్పు ఉంటేనే మనసుకు చాలా ఖేదంగా ఉంటుంది, పైన హెడింగ్ పుస్తకం పేరే తప్పు ఉంటే అది అలా ఎందుకైంది అని విమర్శ చేస్తే అది ఏమైందంటే కవర్ డిజైన్ వాళ్ళు చేస్తారు, ఆ కవర్ డిజైన్ ప్రూఫ్ రీడింగ్లో ఏదో తేడా వచ్చింది, ఎక్కడో మిస్ అయ్యారు, ఎవరు మిస్ అయ్యారో మిస్ అయ్యారు. ఆ కవర్ డిజైన్ సరిగ్గా ప్రూఫ్ రీడింగ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే మా ప్రాణానికి ఎప్పుడు శ్రీమన్ చక్కెర భాష్యము అనే మాటే కనుకుంటూ అక్కడ ఆ మాట లేదు, లేకుండా మా మనస్సులో అదే ఉంది కాబట్టి అదే కాదు. దీన్ని ప్రాజెక్టింగ్ అంట, అంటే మీ మనస్సులో ఉన్నదాన్నే మీరు బయట చూస్తారు. ఇది మీరు గమనించదగ్గ విషయం. కాబట్టి ఈ యువతికి ఆభరణముల యొక్క వ్యామోహం అధికంగా ఉండడం చేత పొద్దుస్తమానం ఆభరణాల గురించే చర్చిస్తూ ఉండడము, వాటి గురించే మీమాంస ఎవరితో మాట్లాడినా అది దాని గురించే మాట్లాడుతూ ఉండడము, అలాగంటే అదొక వాతావరణం. ఆ వాతావరణం అంత యోగ్యమైన వాతావరణం కాదు, కానీ సమాజంలో ఉంటుంది. ఆ వాతావరణం కలిగినటువంటి ఆ సంస్కారం గట్టిగా కలిగిన యువతికి బంగారం అని మీరు పర్టికులర్గా గుర్తు చేస్తే కానీ ఆవిడ బంగారం మాట గుర్తు రాదు. ఆవిడకి ఆవిడ ఎంతసేపు నెక్లెస్లు ఆభరణాలు లేవు. సరే ఒక మాటలో చెప్పాలంటే ఆభరణములను చూస్తూ ఉన్నంతసేపు మీకు బంగారం కానరాదు. టెక్ట్లైట్ కాదండి, మాకు బంగారం కూడా తెలుసునని అని అన్నాను. ఎందుకంటే దృష్టాంతం కదా, దృష్టాంతం. బంగారం అనే దాని మీద కూడా కొంత వాల్యూ ఉంది. పీపుల్ వీ హ్యావ్ సమ్ వాల్యూ ఫర్ ఇట్, వాల్యూ ఆఫ్ ఎఫ్యూ పాయింట్స్ లైక్ లోభములకు చెందిన వాల్యూ ఉన్నది. బంగారం మీద లోభం ఉంటుంది, దాని విలువ ఎక్కువ, డబ్బు ఎక్కువ, కాబట్టి లోభ దృష్టితోటి బంగారం మీద వాల్యూ ఎక్కువ ఉంది. తర్వాత రిలీజియస్ వాల్యూ ఉంది, బంగారం పెట్టుకుంటే అది పుణ్యము అనే ఒక రిలీజియస్ వాల్యూ ఉంది. బంగారు సోషల్ వాల్యూ ఉంది, బంగారం పెట్టుకున్నవాడు గొప్ప వాళ్ళు సొసైటీలో, ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. అందుగురించి మీ దృష్టిలో బంగారం కూడా ఉంది, అందుకోసం మీరు బంగారాన్ని కూడా చూసుకున్నారు. ఈ వాల్యూస్ కనుక లేకపోతే అసలు బంగారం చూడరు, ఇంకా ఆభరణాలను మాత్రమే చూస్తారు. అది దృష్టాంతం, అర్థమైంది కదండి. కాబట్టి ఇతడు బంగారం తప్ప ఇంక ఇతనికి ఏమీ కనపడదు. మీకు సర్వము అని మీరు చెప్తే కాదులేవయా ఈ సర్వం బంగారమే అని అతను అంటారు. ఈ యువతికి బంగారం కనపడదు, ఆభరణములే కనపడతాయి. ఈ సంసారము జ్ఞానికి అజ్ఞానికి అలా కనపడతాయి. దీని మీద మంచి శ్లోకం కూడా ఉంది. ఎవరు విద్యార్థుల కాకోలుక నిషేవాయం సంసార అజ్ఞ ఆత్మవేదినో, కలిపి చెప్తే ఎలా ఉంటుంది, కాకోలోక నిషేవాయం సంసారోజ్ఞాత్మవేదినో. సంసారము అయం సంసార ఈ సంసారము అజ్ఞ ఆత్మవేది, వీళ్ళిద్దరూ సమాసం, రెండో సమాసం. అజ్ఞానికి ఆత్మజ్ఞానం గలవానికి ఎలా ఉంటుంది సంసారం, ఒకటే సంసారం ఉంటుంది ఎదురుకుండా. అజ్ఞానికి ఎలా కనపడుతుంది, ఆత్మజ్ఞానం గలవాడికి ఎలా కనపడుతుంది, అదే సంసారం. ఎలా కనపడుతుంది, కాక ఉలుక నిషా ఇవ, కాక అంటే కాకి, కాకి గ్రొడ్ల భూమకి రాత్రి వంటిది. సూర్యుడు అస్తమిస్తున్నాడు, కాకి గ్రొడ్ల భూమితో ఉంటుంది, బాబా బాబా ఇంకా చీకటి పడిపోతుంది, నేను ఇక్కడ అక్కడ దీనికి సంపాదించినటువంటి కొద్దిపాటి ఆహారం ఇంట్లో ఉంది, నేను వెళ్ళి ఇంకా ఆహారాన్ని భక్షించి ఇంకా విశ్రమిస్తాను అంటుంది కాకి గుడ్లబోపుతాను. గుడ్లబోపడుతుంది కాకి బాబా, ఏం మాట్లాడుతున్నాం, ఇప్పుడే ఉండాలని మాట్లాడతాం, ఇప్పుడే కదా వెలుగుస్తుంది, తెల్లదెల్లవారుతుంది, పైన కదా మనం చక్కగా ఆహారాన్ని సంపాదించి తినేది, ఏమిటి చీకటి పడుతుంది, ఆహారం నేను కొనుక్కోవాలంటే ఇప్పుడే ఉండాలని మాట్లాడుతున్నాను, ఏమిటి గుడ్లబోపు అర్థమైందండి. కాక ఉరుక సంవాదము అంటారు దీన్ని.
కాకుంటుంది ఇంకా ఏమి కనపడదు, వెళ్ళకుండగానే చక్కలు చేసుకోవాలి, చక్కబెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలి అని ఒళ్ళు పోగొట్టుంది, ఏమి బుద్ధి లేదు, మూర్ఖంగా మాట్లాడుతాం. ఇప్పుడే అసలు కనపడటం ప్రారంభమైంది, ఇప్పుడే ఈ పైన వెలుగంతా ఉంటుంది కదా అని ఒళ్ళు పోగొట్టు అర్థమైంది. సో అజ్ఞానికి సంసారికి, అజ్ఞానికి ఆత్మజ్ఞానికి సంసారం అలా కనపడుతుంది. అజ్ఞానికి సంసారంలో అన్నీ కనపడతాయి, అనేకము అన్నీ కనపడతాయి కదా, అనేకము కనపడతాయి. ఈ అనేకము కూడా ద్వంద్వములుగా విడిపోయి కనపడతాయి. ద్వంద్వములు ఉన్నది లేనిది, ఇక్కడ ఘటన ఉన్నది ఏదో లేనిది, ఏదో ఒక బాగున్నది బాగులేనిది, ప్రకాశించేది ప్రకాశించనిది, చేతనము జడము అంటే ప్రాణము ఉన్నది ప్రాణము లేనిది, మంచిది చెడ్డది, మంచివాడు చెడ్డవాడు, మనవాడు పరాయివాడు, ధర్మము అధర్మము, పుణ్యము పాపము, సుఖము దుఃఖము, అన్నీ అన్నీ ద్వంద్వాలుగా తలపై గతి పైన చూస్తే మంచి నక్షత్రాలు చెడ్డ నక్షత్రాలు, గ్రహాల కేసు చూస్తే మంచి గ్రహాలు చెడ్డ గ్రహాలు, మనుషుల కేసు చూస్తే మంచి మనుషులు చెడ్డ మనుషులు, వర్ణాల కేసు చూస్తే మంచి వర్ణములు చెడ్డ వర్ణములు, కులముల కేసు చూస్తే మంచి కులములు చెడ్డ కులములు, గోత్రముల కేసు చూస్తే మంచి గోత్రములు చెడ్డ గోత్రములు, అన్నీ అన్నీ ఏమిటి. పువ్వుల కేసు చూస్తే పూజకు పనికొచ్చే పువ్వులు పూజకు పనికిరాని పువ్వులు, మంచి పువ్వులు చెడ్డ పువ్వులు, అన్నీ నో ఎక్సెప్షన్, ఎవ్రీథింగ్ డివైడెడ్ ఇన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఆపోజిట్స్, అలా కనపడుతుంది అజ్ఞానం. అజ్ఞానం దృష్టిలో జ్ఞానికి ఎలా కనపడుతుందంటే అసలు జ్ఞాన దృష్టిలో నామరూపములు చాలా తక్కువ ఉన్నాయి. జ్ఞాని యొక్క విషయంలో నామరూపాలు అల్పంగా ఉంటాయి. ఏమంటే నామరూపములు అల్పముగా ఉంటాయి, మనస్సు శాంతంగా ఉంటుంది. ఆ సంబంధం గమనించారా, ఎక్కడైతే నామరూపములు అల్పంగా ఉంటాయో అక్కడ మనస్సు శాంతంగా ఉంటుంది, ఎక్కడ నామరూపాలు చాలా 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 ఉంటాయో అక్కడ మనస్సు చాలా ఉద్వేగంతో ఉద్రేకంతో అలజడితో గమనించారా. ఈ కనెక్షన్ వచ్చారు. సో కాబట్టి జ్ఞాని యొక్క దృష్టిలో నామరూపాలు ఎన్నో ఉండవు. ఇప్పుడు జ్ఞాని ముందు 10 మంది 100 మంది కూర్చున్నారనుకోండి, వాడికి కులాలు గోత్రాలు వర్ణాలు వర్గాలు ఇవేం కనడం, ప్రాంతాలు ఇవేం కనడం, అసలు ఆ నామరూపాలు ఏమి ఉండవు, ఆ నామరూపాలు ఏమి ఉండవు. ఎంత ఫ్రీగా ఉంటుందండి మనకి, ఎందుకంటే 100 మందిని చూస్తూ ఉంటాడు, 100 మందికి తెలుసు, కానీ వర్ణ వర్గ వర్గ ఈ వివక్షతో కూడినటువంటి నామరూప ప్రపంచం ఆ మనస్సులో ఉండదు. దేర్ఫోర్ ఆ ప్రాజెక్షన్ ఉండదు, ఆ ప్రాజెక్షన్ ఉండదు. నేను ఒకసారి తమిళనాడు మధురై వెళ్ళాను. మధురై వెళ్తే అక్కడ ఒక ఆయన ఇంకొక ఆయనతో చెప్తున్నాడు, స్వాములోనే స్వాములందరూ సమావేశమైనటువంటి వెళ్ళాను నేను, అలాంటి దానికి వెళ్ళినట్టే నాకు తోడు. ఒక స్వామి ఇంకో స్వామితో చెప్తున్నాను, అక్కడే ఉన్నాను విన్నావా, శృంగేరి వారు ఆయన ఫాలో అయితే సెలెక్ట్ చేసేసారు కావచ్చు. అహో అలాగా ఎవడేమిటి తెలుగువాడు వినవా, అరవాడు లేడు, తమిళ ఉండద్దా, సంప్రదాయంలో తమిళీయులు ఉండాలి, శృంగేరి పీఠంలో తమిళీయులు ఉండాలి, ఈయన తెలుగువాడు, ఈయన తెలుగువాడు కాబట్టి ఈయన తమిళీయులు కాకుండా ఈయన తీసుకొచ్చి పెట్టాడు అతను ముందు, ఆయన తెలుగువాడు కాబట్టి మళ్ళీ తెలుగువాడినే పెడుతున్నాడు అని ఈయన అన్నాడు. అయ్యో అలాగా అంత అన్యాయం జరిగిపోతుందా అని ఆయన, మేమందరం స్వాములం ఎలా ఉండదు. నేను ఆశ్చర్యపోయి అన్నాను కూడా, ఏమంటే పీఠాధిపతులు కూడా ఇలాంటి ఉంటాయా, ఏ స్వామి నువ్వు మాట్లాడు, నీకు తెలియదు నీకు లేవు అందరికీ ఉన్నాయి, ఆయన నన్ను ఎదుగు అంటే ఏమిటనమాట. నేను ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, దెర్ ఇస్ ఎ మైండ్ ఇన్ విచ్ ఆల్ డివిజన్స్ ఆర్ దే అండ్ దెర్ ఇస్ ఎ మైండ్ ఇన్ విచ్ దేర్ ఆర్ నో డివిజన్స్, ఇట్ ఈస్ పాసిబుల్ అన్నదానికోసం చెప్పాను నేను, నా దృష్టాంతం చెప్పలేదు, ఇట్ ఈస్ పాసిబుల్ అన్నదానికోసం. కాబట్టి ఇది ఎంత సింపుల్ అంటే
మీరు ఈ నామరూప వైవిధ్యము వైవిధ్యము విన్నారా మాట్లాడుతున్నా? నామరూప వైవిధ్యము అంటే వివిధములైన నామరూపం, వైరుధ్యము అంటే పరస్పర విరుద్ధములైన నామరూపం. బంగాళ కింద డివైడ్ అయి ఉంటాయి. ఇందుకే సుజేత్ గారు ఎవరు సెలవు చేశారో మనం తెలుసుకోమంటే అంత తక్కువ ఉప్పు అది తెలుసుకోండి. నాకు ఐడియా లేదు ఆయన ఎవరు సెలవు చేశారో ఏం చేశారో అది ఏంటంటే ఇది ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడు కంటిన్యూ సంథింగ్ హ్యాపన్ ఇండియా మ్యాటర్ తెలుగువాడు అయితే మనం ఏమి సంతోషపడుకోవాల్సింది ఏం లేదు. శాస్త్రం అధ్యయనం చేసిన వాడు కొంత విషయాల మీద దృక్పథంగా వాడు వస్తే కొంతమందికి మనం దిశానిర్దేశం అవుతుంది. ఒక పీఠం యొక్క ప్రయోజనం సమాజానికి అందుతుంది. మనం సమాజ దృష్టితో చూసే వాళ్ళమే తప్ప ఈ వర్గ దృష్టి మనకి లేదు. ఎనివే కాబట్టి నామరూపములు అనేవి మీరు ఇంపోజ్ చేసి సూపర్ ఇంపోజ్ చేసి అవుతాయి తప్ప అక్కడ ఉన్నది కాదు. అక్కడ ఏముండదో చెప్పుకుంటారా? అక్కడ ఏముండదో చెప్పుకుంటారా? మానవాళి ఉన్నది, మానవాళి ఉన్నది. అదే మోడీ గారు అన్నారు అక్కడ ఎవరున్నారు నాకు అవసరం, ఇండియన్స్ ఉన్నారు. వీళ్ళు దీంట్లో పెట్టారు అప్పుడే ఏమని ఇరాక్లో 40 మంది, తిక్రీట్ అనే టౌన్లో 40 మంది ఇరుక్కుపోయారు. ఆ 40 మందిలో మైనారిటీలు కూడా ఉన్నారు అనేది. 40 మంది కిడ్నాప్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళని విడిపించి తీసుకున్నాడో ఇదో పెద్ద పని. వాళ్ళు కిడ్నాప్ చేసింది ఐఎస్ఐఎస్ అని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కిడ్నాప్ చేసింది. వాళ్ళు ఆ టెర్రరిస్ట్ యొక్క గోల్ ఏమిటంటే షియాస్, క్రిస్టియన్స్ అండ్ హిందూస్ కిల్ దెమ్, దట్ ఈస్ దేర్ గోల్. ఇప్పుడు వాళ్ళ మీద విడిచిపెడతారా విడిచిపెట్టారా మీరు ఒక వెయిట్ మిస్సి ఇష్టం కృపా విడిచిపెట్టచ్చు. వాళ్ళు క్షేమంగా రావచ్చు ఏదో అట్లాస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు అంటారు దాంట్లో మైనారిటీస్ ఉన్నారు అంటే దానికి ఆయన సమాధానం చెప్పాడు ఐ డోంట్ నో దాట్ వాట్ ఇండియన్స్ ఆర్ దేర్ అని ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. వీళ్ళు మాకు చేతనైతే మేము చేస్తాం. ఐ డోంట్ నో అబౌట్ మైనారిటీస్ తీసుకో కాకపో అని మోడీ గారి అనుచరులు చెప్పాడు. మోడీ గారు అసలు మోడీ గారు చెప్పడం కాదు, ఆయన అనుచరులు చెప్పాడు. డోంట్ నో దాట్ డోంట్ నో అబౌట్ ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ మ్యాన్ చెప్పాడు. You know that about their minority status. You know that they are Indians. Kabattai, Adrishti, Manavadi, Manavudu. Anir Devichavadara, Manavudu. And Manavudu and Jusina Inka, that's a good development. Enta progress and Vikasana, Anta Vanya Vikasana. Mana Vikasana de Vatti Mana Drishtu. Manavudu and Jusina, Manavadi, humanity is one. అని చూడడము, ఆ రకంగా దర్శించడము వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి మొదటి అర్హత అన్నారు. అంటే ఎవడైతే అలా చూడలేదో వర్ణవర్గ విభాగం చేసి చూస్తాడో వాడు ఏం చేయాల్సి ఉంటుందంటే వర్ణానికి సంబంధించినటువంటి కర్మలోకి చేసుకోవడం తప్ప వేదాంతానికి యోగ్యత కావడం కాదు. వేదాంతానికి ఇంకే వేదాంతం అంటే ఉపనిషత్తులు తలకిందుగా ప్రభుత్వం కాదు. వేదాంతం వేదాంతం అంటే ఒక దర్శనం, ఒక విషయం. ఉపనిషత్ మంత్రాలు పెట్టి అభిషేకాలు చేయడం అది కాదు. అదే వేదాంతంలో అధిష్టం కర్మకాండ. కాబట్టి వర్ణ వర్గ మత ప్రాంత ఈ విభాగాలు ఉన్నట్లయితే వాడు దానికి ఆ విభాగానికి తగ్గట్టుగా వాడు ప్రభుత్వం ఉంటుంది. వర్ణ విభాగం ఉన్నట్లయితే ఏదో బ్రాహ్మణ వర్ణము వాళ్ళ యొక్క కర్మలు ఉపయోగం చేసుకోవాలి పోయి అయితే క్షత్రియ వర్ణము క్షత్రియ వర్ణానికి కొన్ని కర్మలు ఉంటాయి అవి చేసుకోవాలి. వేదాంతానికి మంచిగా వేదాంతం కావాలనుకుంటే మానవాళి ఒక్కటి మానవాళే ఉంటుంది. అదేమిటంటే మానవాళి ఒక్కటంటారేమిటి? మీరు కనుక వార్తలు వింటున్నా లేకపోతే ప్రయాణం చేసుకున్నా ఇవే ఆంధ్రప్రదేశ్ అయితే మహారాష్ట్రలో ప్రవేశిస్తే వీళ్ళందరూ మరాఠీ వాళ్ళు, అదే మధ్యప్రదేశ్లో ప్రవేశిస్తే వీళ్ళందరూ హిందీ పెళ్ళు, వీళ్ళందరూ హిందీ వీళ్ళు, ఇంకొంచెం ముందుంటే మధ్యాహ్నం వచ్చాము ఇలాగా ఉంటే ఇదంతా ఒక్కటి అంటున్నారేమిటి అని అన్నారంటే అంటే ఇంకా మీరు అంతరంగ వికాసం చెందాల్సింది చాలా ఉంది. మానవాళి ఫస్ట్ స్టెప్ అక్కడ వేదాంత అధ్యయనం ప్రారంభం.
అక్కడ ప్రారంభిస్తే ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది. మానవాడి ఒక్కటి అంటే కుదరదు, సర్వం కలిగిన బ్రహ్మం వెళ్ళాలి. ఆ స్టెప్ నుంచి మానవాడి ఒక్కటి అన్న స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్తానంటే ప్రాణికోటి ఒక్కటి అన్నీ ప్రాణము గల ఇదే. మనిషికి ప్రాణం ఉన్నది, పశువుకి ప్రాణం ఉన్నది. పశువుకి ప్రాణం లేదా మనిషికి ఎలా ప్రాణం ఉందా? పశువుకి కూడా ప్రాణం ఉంది. సో ఈ ఎద్దులు ఈ మధ్యన ఒక సిస్టమ్ ఒక్కొచ్చింది ఎక్కడో ఉంది, మరి ఎవరో సర్కార్ డిస్ట్రిక్ట్స్లో ఉందేమో నేను అంటాను, తెలంగాణ సమ్ డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఎందుకంటే అది ఎద్దులని అద్దెకిస్తాయి, పెయిర్ ఆఫ్ గూల్స్ ఉంటాయి ఎద్దుల జత, దాన్ని అద్దెకిస్తాయి, రైతు అద్దెకి తెచ్చుకుంటాయి. ఎందుకంటే ఎద్దుల జత కొనాలంటే 40,000 అవుతుంది, వాటి దగ్గర 40,000 లేవు రైతు. ఎద్దుతోనే ఎద్దుతోనే వ్యవసాయం చేసే పద్ధతి ఇంకా ఉంటుంది, కాబట్టి అద్దెకి తెచ్చుకుంటాడు. ఎంత కద్ది రోజుకి 500 అద్దె, కాబట్టి వాడు ఎద్దుల జతను చూపిస్తాడు, మేము వాటి క్లాస్కి వస్తాడు సాయంకాలం అప్పుడు చెప్పేసి 500 ఇవ్వాలి. వీటి దృష్టి ఎలా ఉంటుంది, 500 ఇస్తున్నాం కాబట్టి ఎద్దుల చేత ఎంత ఎక్కువ పని వీలు పడితే అంత ఎక్కువ పని చేయించుకోవాలని ఉంటున్నావు కదా. మామూలు తన ఎద్దులైతే అంత పని చేయించాడు కదా, ఇవి అద్దె ఎద్దులు కదా, వాటికి ఏం తెలుసుకోవాలి? నేను అద్దెకి వచ్చాను వాళ్ళకి తెలుసుకున్నాను. నేను అద్దెకి ట్రాక్టర్ ఇచ్చినట్టుగా అద్దెకి ట్రాక్టర్ ఇస్తే మీరు ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటారు, అద్దెకి ఎద్దులు ఇస్తే మీరు ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటారు. వాడికి కాదు విరిగిపోతే వాడు నాకేం నష్టం, ఓనర్కి ఎలా నష్టం? వాడికి తిండి పెట్టేవాడు ఎలా పెడతారు, అద్దె ఇచ్చి తిండే పెట్టడం ఇది కూడా నాకనే నేను తిండి పెట్టడం. తిండి ఎంత తక్కువ పెడితే సరే మంద పెడతాయి, పని ఎంత ఎక్కువ చేసుకుంటే అవకాశం మంద చేసుకుంటాయి. ఇది ఎందు ఎందు అద్దెకి ఇవ్వడం, ఇది ఇది చూసి నేను ఆశ్చర్యపోయాను. భారతదేశంలోనే ఇంత పాప కర్మ భారతదేశంలోనే, విదేశాల్లో అలా ఉండదు. మనం అనుకో మన కల్చర్ గొప్ప, ఏమిటి గొప్ప కల్చర్? కల్చర్ గొప్ప మరి దీని మాట ఏంటి? గోవు గురించి చెప్పంటే, గో మహాత్మ్యం చెప్పంటే ఒక ఆయన 15 రోజులు పురాణం చెప్తారు, అందరూ దగ్గర పురాణం తిని గోమాతకి పూజ చేసి కీర్తన ప్రసాదాలు తీసుకున్నారు. ఇది ఒక ధోరణి సమాజంలో, ఇక్కడ ఎద్దులనే అద్దెకి ఇవ్వడం అంటే ఏంటి, మనిషే సుఖపడాలి తప్ప పశువు సుఖపడాలి, అది ఎవరికైనా పర్వాలి. ఒకరు రాణిపోటీ అంతా ఒక్కటి, ఒక్క స్టెప్ ఉండదు. ఏమిటంటే ఆల్ ఎగ్జిస్టెన్స్ ప్రాణం ఉన్నది, ప్రాణము లేనిది ఉన్నది. ఇప్పుడు కొండ చెట్లు పశువు వేరు గడ్డి వేసుకోండి, పశువు వేరు చెట్టు వేరు కొండ వేరు, అదొక దృష్టి. ఇంకా దూరంగా చెప్పాలంటే ఆ పశువుని కాపలాగాసే మనిషి ఉన్నాడు, మనిషి పశువు చెట్టు కొండ నాలుగు ఉన్నాయి. ఈ నాలుగులో మనిషి ప్రధానము, పశువు అప్రధానము, చెట్టుకు అసలు పుట్టేసినా పర్వాలేదు, కొండ అసలు దాని గురించి ఆలోచించాల్సింది ఏమి లేదు. తప్పకుండా ఇది మనిషికి పశువుకి ఒకే ప్రాణము గలది, చెట్టు అంటే అది కూడా ప్రాణము గలది. కాబట్టి మనిషి పశువు చెట్టు మూడు కూడా ఒకే ప్రాణము, అంతవరకు వచ్చారా? అయితే ఈ మూడు ఉన్నవి, కొండ ఉన్నది, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఇంక్లూడింగ్ మై ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్ అంటే మహావాక్యం. ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్, సర్వం కలిగి కాబట్టి మీకు సర్వమునందు ఉండే నామరూపములను, నామరూపములను బట్టి వచ్చే వైరుధ్యములను, అసత్యములు మిథ్య భాషించేవి తప్ప యథార్థములు కావు అని తిరస్కరించినప్పుడు మాత్రమే నేను సర్వం కలిగిన బ్రహ్మ అని తెలియగలుగుతావు. చూద్దాం భాష్యకారులు కూడా ఇంకా చెప్తారు.
అవతరించుకుంటాము. పునఃపాదవృత్య బ్రహ్మణ అనంతగుణవత అనంతశక్తే అనేక భేదోపాస్య విశిష్టగుణశక్తిమత్వేన ఉపాసనం విధిత్సన్నాః. ఇది ఒక ఉపాసన. ఈ ఉపాసనలో మనిషి అంతఃకరణము చాలా వికాసం జరుగుతుంది. ఆ వికాసం వచ్చి ఆత్మస్వరూపాన్ని తెలియగలుగుతాడు. ఈ పునః బ్రహ్మణ ఉపాసన విధిత్సన్నాః. మళ్ళీ ఈ ఖండం కూడా పునః ఇంకోసారి, అంటే ఇంతకుముందు వెళ్ళిన ఖండలో ఆ పరమాత్మ యొక్క ఉపాసనను ఉదాహరణ చెప్పారు. పునః మళ్ళీ ఇంకోసారి ఆ పరమాత్మ యొక్క ఉపాసననే విధించబోని శృతి చెప్తోంది. ఓకే, పరమేశ్వరుడు అంటే ఏమిటి? త్రిపాదములు, త్రిపాదములు, త్రిపాదములు అంటే మీరు విన్నాడు సహస్ర శీరుష పురుష. ఆ పరమాత్మకి సహస్ర పురుష అంటే పరమాత్మ. పరమాత్మకి 1000 తలలో కలవు అనకూడదు. సహస్ర అంటే 1000 అనకూడదు. 1000 అంటే దాంట్లో సమస్య వస్తుంది. ఎందుకంటే సహస్రాక్ష అని మళ్ళీ పక్కన సహస్రం పాత్రలు. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారని అడిగారు. స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి. అన్ని టేబుల్స్ మీద ఫైల్స్ అలా నిండా ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీసులో ఫైల్స్ నిండా ఉంటాయి. ఇటు ఫైల్స్, అటు ఫైల్స్, ఇవి ఇన్ ఫైల్స్, ఇవి అవుట్ ఫైల్స్. అవుట్ ఫైల్స్ వెళ్ళవు, ఎందుకంటే తర్వాత కూడా తీసుకోవాలి. ఇన్ ఫైల్స్ వీళ్ళు పనిచేయరు కాబట్టి ఆ ఫైల్స్ అలా వెళ్ళిపోయి ఉంటాయి. టేబుల్స్, ఫైల్స్ నమ్మట్లే, మనుషులు నమ్మట్లేదు, వాటి వెనకాల ఉన్నారు. అప్పుడు ఏమంటే ఇది ఇది ఆత్యరక్షణం కాదు. ఆత్యరక్షణం సమయం టైప్స్ ఆఫ్ ఇండియా ఆయన కాదు. మీరు అడుగుతారు హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఆఫీస్ అన్నది. అనేది వాడికి తెలియదు. అది కూర్చుంటాడు, కూర్చుని లెక్క పెడుతూ ఉంటాడు. ఎవరు కూర్చుని ఏం లెక్క పెడుతున్నారంటే కాళ్ళు లెక్క పెడుతున్నారని చెప్తారు. కూర్చుంటే కాళ్ళు టేబుల్కి సందులు ఉంటాయి కదా, ఆ సందులో కాళ్ళు కనపడతాయి. ఎందుకంటే కింద అట్లు ఏమి లేవు, ఆ కాళ్ళు కనపడతాయి. కాళ్ళు లెక్క పెడితే అలా ఏం చేస్తామంటే కాళ్ళు లెక్క పెట్టి రెండు పెట్టి భావిస్తే మనకి ఎంతమంది ఇది ఆత్య రక్షణ గారు కాదు. ఆ రకంగా పరమాత్మ ఈ 1000 తాళంలో మీరు అన్నారనుకున్నారు, కళ్ళు ఎందుకు ఉండాలి, కాళ్ళు ఎందుకు ఉండాలి, 2000 కళ్ళు 2000 కాళ్ళు ఉండాలి. కానీ పక్కన మంత్రగా చెప్తోంది సహస్రాక్ష సహస్ర పాత మళ్ళీ 1000 కళ్ళు 1000 కాళ్ళు. కాబట్టి ఈ సహస్ర శబ్దానికి 1000 అర్థం కాదు, సహస్రము అనంతం భవతి. ఎవరైనా ఉన్నారా శతమనంతం భవతి అని ఉన్నారా? ఆశీర్వచనం మాట శతమనంతం భవతి పెళ్ళిలో అక్కడ మీకు ఆశీర్వచనంలో వినపడుతుంది. శతం అంటే అనంతం అని అర్థం. అలాగే సహస్ర శబ్దానికి కూడా అనంతమని అర్థము కలదు. కాబట్టి ఆ పరమాత్మకి అనంతములైన తలలు కలవు. ఎందుకో తెలుసునండి, మనందరి తలలు ఆయన తలనే. చీమలకి తలలు ఉంటాయి కదా, చీమలు ఎన్ని ఉంటాయి అంటే ఈ సృష్టిలో ఆ చీమల తలలన్నీ ఆయన తలలే, సోమల తలలన్నీ ఆయన తలలే. ఇప్పుడు ఎప్పుడు ఆయన ఎన్ని తలలు ఉంటాయి? అనంతమైన తలలు కలవాడు. ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఈ క్యాటర్ పిల్లలకి 100 కాళ్ళు ఉంటాయి, దానికి శతపాత్రలు లేవు. 100 కాళ్ళు ఉంటాయి. ఇది సౌదీ ఒక అంత చెప్పారు. ఒకడు క్యాటర్ పిల్లల్ని పెంచుకునేవాడు, ఒక పిల్లల్ని వాటిని పెంచుకుంటారు. ఆ రకంగా అమెరికాలో ఎవరో పెంచుకుంటారు, పావులు వాటిని పెంచుకుంటారు. వీడు జన్మిని ఒకదాన్ని క్యాటర్ పిల్లల్ని పెంచుకోగలతో జన్మిని పెంచుకుంటారు. పెంచుకున్న రోజు పొద్దున్న ఈ జీవితం చెప్పాడు, వెళ్ళి న్యూస్ పేపర్ పట్టుకుందామని చెప్పాడు. అది పెంచుకుంటే పనులు చేసి పెడుతుంది. న్యూస్ పేపర్ పట్టుకుందామని ఈయనేమో స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చి న్యూస్ పేపర్లో కూర్చు స్వామిజీ కథది. స్నానానికి వెళ్ళొచ్చాక ఇంకా అది ఇంకా పట్టుకురాలేదు న్యూస్ పేపర్. అదేమిటి న్యూస్ పేపర్ పట్టుకొచ్చామో లేదా అంటాడు. అంటే బూట్లు వేసుకుంటున్నారు అని అదే అది బుక్ వేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది అంటే.
సో ఎన్ని కాళ్ళు ఉంటే కాబట్టి ఈ కాళ్ళను రెండు పెట్టి డివైడ్ చేయడం అక్కర్లా. ఎన్ని కాళ్ళు ఉంటే అన్ని కాళ్ళు ఆ పరమాత్మ యొక్క కాళ్ళే. సహస్రవాత్ సమూహం విశ్వరూపత్వా ఆయన మొత్తం జగత్తు ఉంది, భూమండలం అంతను అంతటా పూర్తిగా వ్యాపించి ఉన్నాడు. అత్యతిష్ఠ అంటే భూమండలాన్ని ఆయన వ్యాపించి చేసేవాడికి అయిపోయిందా ఆయన యొక్క పరిధి, ఆయన యొక్క వ్యాప్తి పూర్తయిపోయిందా? నో, అతి అతిష్ఠ భూమండలంలో వ్యాపించిన తర్వాత కూడా భూమండలం అతిక్రమించి ఆయన ఇంకా నిలిచి ఉన్నాడు. ఎంత ఎంతవరకు నిలిచి ఉన్నాడు? అత్యతిష్ట దశాంగులం, ఇంకా పది అంగుళాలు పైన ఉన్నాడు. పది అంగుళాలు ఉంటే ఇంకా భూమండలం అక్కడ దశాంగులం పది అంగుళాలు వివక్ష కాదు. భూమండలం వంతులు వ్యాపించిన తర్వాత కూడా ఇంకా పైన అతిక్రమించి ఉన్నాడు అని చెప్పారు. చెప్పి కొంచెం ముందుకు వెళ్తే పాశ్వాతాన్ని ఈ సకల ప్రాణులు కూడా ఆయనకు ఒక పాదము. త్రిపాదశ్యామృతం దివి ఒక పాదం అయితే ఇంకో మూడు పాదాలు పాదము అంటే వార్తం అండ్ వార్తర్ అండ్ క్వాడ్రెంట్ అని కూడా అనవచ్చు. అయితే మిగిలిన మూడు క్వాడ్రెంట్స్ ఎక్కడ ఉన్నాయి? అస్య త్రిపాద్ అమృతం. ఈ పాదము ఇది పుట్టింది పిట్టింది ఈ భూలోకము ఈ సృష్టి పుట్టింది గిట్టింది. కానీ ఆ మిగిలిన మూడు పాదములు ఉన్నాయే అవి పుట్టుట గిట్టుట అనే పరిస్థితి లేదు అమృతం. ఆ త్రిపాద అమృతము ఎక్కడున్నది? దివి జ్యోతనవతి స్వప్రకాశ చైతన్యే వర్తతే. ఆ వినాశి మూడు పాదములు కూడా చైతన్య ప్రకాశములందు వినాశము లేని చైతన్య ప్రకాశములందు గలదు. అంటే ఆ పరమాత్మ ఈ జగత్తును సృష్టించి ఆయన తన చైతన్య స్వరూపమును నిలిచి ఉన్నాడు అని అర్థం. దాన్ని అలా పొలిటిక్గా వర్ణించారు పురుష సూక్తం. కాబట్టి ఆ పరమాత్మకి ఏమని పేరు? త్రిపాదమృతం. ఎందుకని త్రిపాదశ్యామృతం దివ్యంగా అస్య త్రిపాదమృతం అంటే అవినాశి అమృత త్రిపాత్ ఒక పాదము వినాశి వినాశంటే పుట్టి తిట్టుతో మిగిలిన మూడు పాదములు అవినాశి అది ఆయన యొక్క స్వరూపము అది త్రిపాదమృతం బ్రహ్మ. ఆ త్రిపాదమృతము అయిన బ్రహ్మ యొక్క ఉపాసన. ఎటువంటి బ్రహ్మ? అనంత గుణవత. ఆయనకి ఎన్ని గుణములు గలము? కాబట్టి ఎన్ని గుణములు గలము అంటే మీరు లెక్క పెట్టారనుకోండి, ఇది పరిచ్ఛన్నలు. ఆయన పది గుణములు గలము తిన్నారనుకోండి అంటే పదకొండు గుణములు గలవాడు ఎవరైనా ఉండొచ్చు కదా అని ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి. ఇంకెవడో ఉండడు, ఆయనే హయ్యెస్ట్. హయ్యెస్ట్ కూడా ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ గుణములు గలము అని చెప్పినట్లే అవుతుంది కదా. కాబట్టి అలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ గుణము ఉంటే ఆ పరమాత్మకు శోభ కాదు. కాబట్టి ఆయన అన్లిమిటెడ్ ఆయన కనుక అనంత గుణవత అనంతములైన గుణములు గలవాడు. ఇంట్లో రహస్యం ఏంటంటే ఎక్స్ట్రీమ్ సులుక్ ఎలైక్ అనంతమైన గుణములు గలవాడు ఉన్నా నిర్గుణులు ఉన్నా ఒక ఇప్పుడు ఏవో ఆయన పది గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి డబ్బు ఎంత ఉందన్నారు అంటే ఈ సృష్టిలో డబ్బు అంతా ఆయనదే అన్నారు. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఎంత డబ్బు ఉన్నట్టు ఏమో ఎంతున్నట్టు ఏమీ లేదు ఏమీ లేదండి. మీకు బంధువులు ఎవరైనా ఉన్నారా ఈ ఊళ్ళో? అంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ మా బంధువులే. అంటే ఆయన ఎంతమంది బంధువులు ఉన్నారు ఎవరు లేదు? మీకు మీకు రూఫ్ అంటే రాత్రి నిద్రపోవడానికి రూఫ్ ఉన్నదా? అంటే ఆకాశమే మాకు రూఫ్ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అది రూఫ్ ఉందనా? ఈ ఎక్స్ట్రీమ్ సుఖాలి అనంత గుణములు గలవాడు అంటే రెండు ఒకటే. దీని మీద పెద్ద గడబడ చేస్తారు ఈ ద్వైతులు. దీన్ని ఒక దిశగా చేసుకుని అల్లరి చేస్తారు. శంకర్ నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే శంకర్లు కాదు కూడా వీళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరూ తర్వాత వచ్చారు. ఆయన కాలంలో దీన్ని ఒక ఇష్యూ ఎవరు చేయలేదు. అంచేతే ఆయన నిర్గుణస్య పరమాత్మ కొన్ని చోట్ల
అనంత గుణవత పరమాత్మ ఆత్మ కొన్ని చోట్ల చెప్పారు. ఎందుకంటే ఎవడు దెబ్బలాట పెట్టి కూడా ఎవరు లేడు. ఎటు వచ్చి ఆత్మస్వరూపాన్ని చెప్పేప్పుడు నిర్గుణ హాస్యాన్ని, ఉపాసన చెప్పేప్పుడు అనంత గుణవత అని ఒక సిస్టమ్ మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఉపాసనలో భేదం ఉంటుంది, ఎత్తించే భేదాన్ని పురస్కరించుకుని ఉపాసన ఉంటుంది. మీరు ఉపాసించేటువంటి పరమాత్మని ఏవో కొన్ని గుణాలు దాని మీద ఆరోపిస్తే ఉపాసనగా ఉపయోగంగా ఉంటుంది. ఆ పరమాత్మకి రంగు లేదు, రుచి లేదు, రూపం లేదు, నామం లేదు, భేదం లేదు, భక్తులు వేరే లేదు, ఉపాసించుకుంటే ఏ ఉపాసిస్తాడు? ఆ పరమాత్మకి అనంత గుణములు కలవు, త్రిపాద రూపుడు, ఉపాసించమంటే ఒకలాగా ఉపాసిస్తాడు. కాబట్టి ఇక్కడ అనంత గుణవత అంటారు. తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ బ్రాహ్మణ మహాస్మి ఇత్యాది స్థలాల్లో నిర్గుణశాంతి అనంత శక్తి, పరమాత్మ యొక్క శక్తికి అంతము ఉండదు. ఇప్పుడు సూర్యునిలో ఎంత శక్తి కలదో మనందరికీ అనుభవానికి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఎండలు అద్భుతంగా కాస్తుంది. అయిపోయింది ఇంకా ఎండ కాలం పూర్తయింది, ఇంకా వర్షాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా కాస్తున్నాయని కంప్లైంట్ చేసే వాళ్ళు వర్షాలు ఎక్కువైపోయాయని కంప్లైంట్ చేసే రోజులు రాబోతున్నాయి. నిన్న విజయనగరం జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఎంత మంచి వార్తలు చూసారా? కాబట్టి పరమేశ్వరుడు యొక్క శక్తి అనంతం. ఎండైనా ఈశ్వరుడే, వర్షమైనా ఈశ్వరుడే, గాలి అయినా ఈశ్వరుడే, సర్వము ఈశ్వరుడే కనుక ఆయన అనంత శక్తి ఉంటుంది. ఆయన్ని ఫలానా రూపంగానే ఫలానా గుణంతో ఉపాసించాలి అనే నియమం అనేది లేదు. అనేక భేద ఉపాసస్య ఆయనను పృథివీగా ఉపాసించవచ్చు. క్షిత్యం వాదిషు చాచేత్ ధ్రువ పక్షంలో నాలుగు ధ్రువులు తిరుగుతాడు. విగ్రహం లేదు, దేవాలయం లేదు, మనం కనుగొనుకోక పృథివీయే దైవము ఉపాసన చేయవచ్చు. పార్థివలింగ పూజ ఉంది, ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పూజ. పైగా మనం ఏమంటారంటే పార్థివలింగ పూజ శివ పూజలన్నింటిలోకి శ్రేష్టమని కూడా అంటారు పైగా. సో అక్కడ ఏం చేస్తారంటే మట్టి కొంచెం తీసుకొచ్చి దాన్ని ఎలా నొక్కి ఒక లింగం కింద చేసి పూజ అభిషేకం చేసేసి మళ్ళీ ఆ మట్టి తీసుకెళ్ళి ఆ నీళ్ళలోనే విసర్జన చేసి విసర్జన పూజ కూడా అంతే కదండి. మట్టి తీసుకొచ్చి ఎలా కొద్దిగా ఉప్పు చెట్లు చేసి అష్టోత్తర శతనామ పూజ చేసేసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? మంచి కాలంలో పాలేస్తారు. ఇంకే మధ్యకాలంలో వీళ్ళు ఆడాలని చేస్తున్నారు తప్ప అసలు మౌలికంగా దాని లక్షణం అదే. కాబట్టి ఈశ్వరుణ్ణి పృథివీ రూపంగా మీరు ఉపాసించవచ్చు, అమ్ము నదీ రూపంగా, జలాశయ రూపంగా ఉపాసించవచ్చు. ఇప్పుడు గంగా నదిలో వెళ్ళి స్నానం చేస్తున్నారంటే అదొక రకమైన ఉపాసన. మనం తెలుసుకోవట్లేదు తప్ప గంగా నది రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అని ఉపాసనే, అదే స్నానం చేయడం అంటే. ఈశ్వరుడిని పూజిస్తే మనకి దోషాలన్నీ పోతాయి. గంగా నదికి వెళ్ళి ఇది ఈశ్వరుడు నది రూపంగా ఉన్నాడు అని తెలుసుకొని స్నానం చేస్తే అది ఉపాసన. అలా చేయాలి స్నానం. అంతేగాని ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు, ఇక్కడ గంగా ప్రవహిస్తాం, నేను దీంట్లో మొంట వేస్తే నా పాపాలన్నీ పోయి నేను ఫ్రెష్ అయిపోతాను, మళ్ళీ కొత్త పాపాలు చేసుకోవచ్చు. ఇది కాదు, ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్న ఈశ్వరుడే మన ముందు గంగానది రూపంలో ఉన్నాడు. మనం దాన్ని కలుషితం చేయకుండా జాగ్రత్తగా పవిత్రంగా స్నానం చేసినట్లయితే మనకి అంతఃకరణము శుద్ధమవుతుంది. అలాగే జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేయాలి. దాన్ని సరిగ్గా తెలుసుకోకపోవడం మూలంగా ఏవో పురాణంలో ఉండే ఒక గాథల్ని లిటరల్గా తీసుకోవడం మూలంగా ఎందుకు కలుషితమైంది. ఆ కారణంగా కలుషితమైంది. ఎంత యొక్క కాలుష్యంలో రెలిజియస్ కంట్రిబ్యూషన్ 50% 50% ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్. 50% కొన్ని ఇంకా అంత ఉండకపోవచ్చు, తక్కువ ఉంటుంది. ఇండస్ట్రియలైజేషన్ అర్బనైజేషన్ కలిపి పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ భక్తులు చేసే పొల్యూషన్ కూడా కొంత గొప్ప భక్తులు అలా పొల్యూట్ చేయకూడదు. ఎందరో తీసుకెళ్ళి పాలకు వస్తాయి, పొల్యూషన్ ఉంటుంది కదా. ఎందరో తీసుకెళ్ళి సగం సగం కాలంలో శవాలు వాడికి మోక్షం వస్తుంది, శవం తీసుకెళ్ళి అందరూ వాళ్ళు
అంతా మళ్ళీ దాంట్లో కొంత లోభం గుడ్డు సేవ్ చేస్తాడు, గుడ్డు సేవ్ చేస్తాడు, మళ్ళీ ఆవుడే అటుకుంటూ ఇంకోటి పొందుతాడు. ఈ శవం సాయంకాలం అక్కడ మానేస్తుంది. ఎలా మానేస్తున్నా ఏంటంటే పిట్టులో పుణ్యవాళ్ళు పోతాడని మన దాయి. సో ఇదంతా కూడా తప్పు, ఎందరి బాగు చేయకూడదు. అలా అంబు అంబు రూపంగా ఈశ్వరుడే కలదు, వాయువు రూపంగా ఈశ్వరుడే కలదు. చక్కగా ప్రాణాయామం చేస్తూ ఆ ప్రాణ శక్తి రూపంగా ఈశ్వరుడు కలదు అని మీరు దర్శిస్తే అది ఉపాసన. ఆకాశంగా ఈశ్వరుడే కలదు, అగ్ని రూపంగా ఈశ్వరుడే కలదు. అనేక భేద ఉపాసిస్తే నక్షత్రము, సూర్యుడు, చంద్రుడు, చెట్టు, రావి చెట్టు, ఏం చెట్టు, ఇంకా పర్టికులర్గా కావాలంటే రావి చెట్టు, ఇన్ని రూపాలుగా ఆ ఈశ్వరుని ఉపాసించడానికి అవకాశము కలదు. ఎందుకని సర్వం కలిపి కలుపుతున్నాం అటువంటి ఉపాసన. పైగా నిపుణుడైన ఆ పరబ్రహ్మకు ఒక కొన్ని గుణములను మీరు ఆరోపించి ఉపాసన చేయవచ్చు. విశిష్ట గుణ శక్తి, కొన్ని విశిష్టమైన గుణములను ఆయన ఎందు మీరు ఆరోపించవచ్చు, కొన్ని విశిష్టమైన శక్తులను ఆయన ఎందు మీరు ఆరోపించవచ్చు. ఆరోపించి అలా ఉపాసన చేయవచ్చు. అసలు ఉపాసన అంటే ఎంతో కొంత ఆరోపణ ఉంటుంది. శాస్త్రీయమైన అధ్యాసకు ఉపాసన అంటే అటువంటి ఒక ఉపాసన విధించకూడి శృతి చెబుతోంది. ఈ ఉపాసనని శాండిల్య మహర్షి ప్రస్తుతం చేసిన ఆయన ప్రస్తావించాడు, ఆయన లోపంలో విద్యార్థులను బోధించాడు. కాబట్టి విద్య అంటే ఉపాసన అని అర్థం. కాబట్టి ఉపాసనకు శాండిల్య విద్య అనే పేరు కూడా వచ్చింది. ఇది అవతారం. ఇప్పుడు మహర్షి సర్వం సమస్తం, సర్వం అంటే సమస్తం, పదాది పదం అర్థం. పక్కన ఏమిటి కలు, కలు అంటే అర్థం ఏమిటి, కల్వితి వాక్యాలంకారార్థ నిపాత. కలు అన్నది నిపాత. నిపాత అంటే మీకు వ్యాకరణం మొదలు వాళ్ళకి తెలుస్తుంది, ప్రకృతి ప్రత్యయ విభాగం లేకుండా ఆ ప్రకృతికి ప్రత్యయం చేస్తే ఈ పదం ఇలా వచ్చింది అనే ప్రక్రియతో సంబంధం లేకుండా, వ్యాకరణ ప్రక్రియతో సంబంధం లేకుండా పాణ్య మహర్షి ఈ పదములను ఇలాగే మీరు తీసుకోండి అని మన మీద పారేసాడు ఆయన. నిపాత పారేసినాడు. అలా మన మీద వేసిన పదములకు నిపాత. అది ప్రకృతి ఏమిటి, ప్రత్యయం ఏమిటి, ఇంకా సుఖేమిటి, తిరిగి ఏమిటి, మీరు ఉండవు, దానికి నిపాత. అటువంటి నిపాత కలు. ఈ కలు అయినా నువ్వు సర్వం ఇదం బ్రహ్మ అనొచ్చు కదా. అంటే చూడండి, సర్వం ఇదం బ్రహ్మ అంటే బాగుందా, సర్వం కలు ఇదం బ్రహ్మ అంటే బాగుందా? అది ఆ ఊతం, ఆ కలు అనే పదము ఆ వాక్యానికి ఒక అలంకారం. ఇప్పుడు అమ్మాయి ఆభరణ నెక్లెస్ పెట్టుకున్నట్టుగా లేదు, సర్వం కలు ఇదం బ్రహ్మ అంటే కలు అన్నది మెడలో నెక్లెస్ పెట్టినప్పుడు వచ్చిన శోభ ఆ వాక్యాన్ని వచ్చేసిన వాక్యాలను కాకుండా అంటే వాక్యానికి ఒక శోభను తీసుకొస్తుంది. తర్వాత కలు అంటే నిశ్చయం అనే అర్థం కూడా చెప్తా, నిశ్చయముగా ఇదంతా బ్రహ్మయే అన్నది అన్నది వాక్యం. ఇదంతా నిశ్చయముగా బ్రహ్మయే. ఇప్పుడు ఆ వాక్యానికి శోభ వచ్చిందా లేదా? ఇది కలు వాక్యాలంకారార్థ అంటే వాక్యములకు అలంకారమే ప్రయోజనముగా అంటారు. అది పాత అర్థ అంటే ప్రయోజనం. సర్వం కలు ఇదం బ్రహ్మ కలు చెప్తారు. ఇంకా తర్వాత ఏముంది, ఇదం ఇదం అంటే జగత్ అని అర్థం. జగత్ జగత్ అంటే ఏమిటండి, జగత్ అంటే ఏమిటి, నామరూపం అంటే వికారం. ఇప్పుడు నెక్లెస్ అంటే ఏమిటి, బంగారం యొక్క వికారము అంటే బంగారాన్ని కరిగి చేసి ముక్కలు చేసేసి ఉంచేసి ఓ రూపాన్ని దానికి పెట్టాలి. కడియము అంటే మళ్ళీ బంగారాన్ని కరిగి చేసి దాన్ని నరకొట్టేసి మళ్ళీ ఉంచేసి తిప్పేసి మళ్ళీ ఇంకో రూపాన్ని దానికి పెట్టాలి. ఇంటి వికారంలో ఉంటారు. మీరు ఎలా పెట్టినా బంగారం అనేది ఇందులో బంగారాన్ని పట్టుకుని ఇది ఎలాగంటే ఇప్పుడు ఇది కాగితం తీసుకున్నాను. ఇది ఏమిటిది, కాగితం. కాబట్టి దీన్ని ఇలా తిప్పి ఇలా పెట్టాను,
ఇప్పుడు ఏమిటిది గరాట, గరాట అంటారా? ఇంగ్లీష్లో కోట్ అంటారు. మా ఇష్టం రోజుల్లో మా ఊళ్ళో గరాట అని అందరూ మర్చిపోయారు. వచ్చారు మొట్టం దాంట్లో ఏదైనా ఉంటే మొట్టం ఇది కోడ్. కాబట్టి ఇది కోడ్ అంటే కోడ్ ఏమి పట్టుకుంటే కోడ్ అది కాగితం కాదా అది? అంటే కాగితమేనాయా మనం ఇలా దాన్ని ఇలా మంట పెట్టి తిప్పేసి నొక్కేసి మంట పెట్టేసి కోడ్ చేసేలా చేసాం కదా అని చెప్పి ఏదో మార్పు వచ్చి కోడ్ అని మేము అన్నాము. ఇప్పుడు ఏమి మరి మరి కోడ్ ఏమైంది? మీరు పట్టుకుపోయారా లేదా నేను జేబులో వేసుకున్నా? కోడ్ ఏమైంది? కోడ్ అన్నది మీ బుద్ధి నుంచి వచ్చింది, మళ్ళీ మీ బుద్ధిలోకే వెళ్ళిపోయింది. అంతే కదా కాగితం నా చేతిలోనే ఈ నామరూపములు అన్నీ కూడా మన మనస్సు నుంచి వస్తాయి, అన్నీ మనస్సులోకి పోతాయి. నామరూప వికారముగా ఆ పరమాత్మయే కలదు. కోర్ణ అనే నామరూప వికారముగా ఈ కాగితమే కాదు. అలాగే జగత్ అంటే నామరూపం, జగత్ అంటే నామరూపం. మీకు సినిమా వెళ్ళినప్పుడు తెర మీద పదో ఇరవయో ఉండాలి, లేకపోతే సినిమా ఏంటండి? సపోజ్ మీరు టీవీ ఆన్ చేశారనుకోండి, తెర మీద ఏమీ ఉండదు, అలా చక్కగా ఏదో దూరదర్శన్ అని ఒక లోగో ఉంటుంది, ఇంకేమి ఉండదు. ఉండకపోతే ఏం చూస్తాం అండి? ఈ లోపల ఎవడో వచ్చి అలా ముఖం దూరం పెట్టుకుని అక్కడ కూర్చొని ఉంటాడు దూరదర్శన్. ఎరిపిస్తాం చూడండి, వాడు వార్తలు చెప్పాలని ప్రయత్నం చేస్తారు. ఈ మైన చెప్తాడు వార్తలు, ఆ వార్తలు ఏమని చెప్తాడు? మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు దూరం మీద నమస్కారం పెట్టారు అని చెప్తాడు. అందుకంటే వాడికి ఏం దొరికినా వార్తలు ఏమి ఉండవు. అదే మీరు టైమ్స్ పెట్టేవాడికి అది ఫ్లాష్ అసలు ముందు కళ్ళు చెదిగిపోయి కలర్స్ ఉంటాయి, అన్ని వస్తువులు ఉంటాయి, పైన వార్తలు, మధ్యలో వార్తలు, అడుగున వార్తలు, ఎక్కడ ఉంటే అక్కడ ఆ వార్తలు స్ట్రిప్పుల కింద పోతూ ఉంటాయి. వాడు అన్నం గోస్వామి అని ఉన్నాడు, ప్రతి వాడి మీద అది చేసి కది చేసి కొట్టేసి ఇంత పనిచేస్తాడు. ఒక్క నరేంద్ర మోడీ గారిని మినహాయించి అతను రెస్పెక్ట్ చేసిన ఇంటర్వ్యూ నాకు ఎవరు కనపడదు. నరేంద్ర మోడీ గారి దగ్గర మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు రక్ష ముందు ఇంటర్వ్యూ చేశాడు, మోడీ గారిని ఇంటర్వ్యూ చేశాడు, ఆయన కూర్చుని ఇలా కూర్చున్నాను. ఇతను ఇంకా నేను ప్రశ్న నావి ఏమి చేయలేకపోయాడు. ఈ నాట్ మన డిస్టర్బ్ వన్ మినిట్, మనం ఒక్కసారి కూడా ఆయన డిస్టర్బ్ చేయలేకపోయాడు. వేరేస్ ఎవరినైనా బతకనిస్తాడా? అసలు స్టేజ్ మీద ఇంటర్వ్యూ చేసి ఎవరైనా బతకనిస్తాడా? ఎంత పుష్ చేస్తాడంటే ఎంత అరిచేస్తాడు అరుపే. అలా ఉంటాయి ఈ ఛానల్స్ అన్నీ, చాలా సెన్సేషనల్గా ఉంటాయి, ఏవేవో కనపడుతూ ఉంటాయి. సగం టీవీ ఉంటుంది, ఇటువైపు ఒకటి కనపడుతుంది, ఇటువైపు ఇంకోటి, ఇటువైపు ఏమో ఈ ఇరాక్ వార్లో కనపడుతుంటే అటువైపు ఫుట్బాల్ కనపడుతుంది. అంటే జగత్ అంటే అనేకం ఉండాలి, ఇది జగత్ నామరూపంతో అనేకం ఉండాలి. అదే అనేకం లేకపోతే జగత్తు కాదు. అత్యంత సర్వం అనే మాట సాక్షకము. మనకి ఎలా తెలుస్తుంది జగత్తు? అసలు జగత్ అనేది ఒకటి ఉందని మీకు ఎలా తెలిసింది? ప్రత్యక్షాది విషయం ప్రత్యక్ష ప్రమాణములకు గోచరమయ్యేది. ప్రత్యక్షము అంటే చూపు, చెవి, వినికిది, చూపుకి తెలుస్తూ ఉంటుంది. చూపు చే తెలియబడేది, శ్రోత్రేంద్రియము చే తెలియబడేది. వాట్ ఈస్ నోన్ టు యూ ఈస్ జగత్. మీకు నోన్ అవ్వాలి, లేకపోతే అది జగత్ అవుతుంది. వాట్ ఈస్ నోన్ టు యూ, అలాగే మనస్సు చే తెలియబడేది. ఇప్పుడు ఇక్కడ కూర్చునే ఇరాక్ గురించి మీరు తెలుసుకుంటారు, ప్రత్యక్షంగా తెలుసుకుంటారా మనస్సుతో తెలుసుకున్నారా? మనస్సుతో తెలుసుకున్నారు, ప్రత్యక్ష ప్రత్యక్షమే ఉంటుంది. సో మనస్సుతో అనుమాన ప్రమాణంతో తెలుసుకుంటారు. ఇప్పుడు కార్లు నడుపుతారంటే కార్లో పెట్రోల్ ఉందా అంటే ఇంజిన్ ఉందంట, ఎలా తెలిసింది? నేను అనుమాన ప్రమాణం చేసి తెలిసింది. పూర్వకాలం అయితే అలాగే
వద్దాం. ఆ దుక్కు ఆ మూత ఉడకెత్తు ఉడకెత్తి ఆ వద్ద దాంట్లో దింపుతారు. దింపు పైకి తీస్తే అక్కడ అప్పట్లో విడిపోతే పెట్టడం దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఇప్పుడు ఆ గేటు చూసి ఉంది అనుమాన ప్రమాణం. లైఫ్ అంతా అనుమాన ప్రమాణం మీద నడుస్తూ ఉంటుందండి. లైఫ్ అంతా జగత్తంటే అనుమాన ప్రమాణం. రెండు చాలు ఏమక్కడ ప్రత్యక్ష ఆది శబ్దంతో అనుమానం. కొంతమంది అన్నారు ఉపమానం అనుమానంలో అంతర్గతం చేయొచ్చు అర్థాపత్తి అది కూడా అనుమాన అంతర్గతమే. ఇవన్నీ అనుమానంలో అంతర్గతమైనవి. సంస్కృతంలో వ్యక్తి వివేకమో గ్రంథం కొంచెం తర్కంగా ఉంటుంది. వ్యక్తి వివేకము అనే గ్రంథం వ్యక్తి వివేక కారుడు ఆ గ్రంథాన్ని రచించిన ఆయన ఆయన పేరు గుర్తు పెట్టినా. ఆయన ఏం చేశాడంటే అర్థాపత్తి ఉపమానము ఇంకా ఇలాంటివి అభావము అనుపలబ్ధంట ఇవి ప్రమాణాలు ఉన్నాయో ఇంకో నావో ఇదో ఉన్నాయి. నన్ను రెక్కబెట్టమంటే చెప్తాను ఉపమానము ఆ అనుమానం తర్వాత ఉపమానము శబ్దం అలాంటి పెట్టండి. అర్థాపత్తి అనుపలబ్ధి మూడు వచ్చాయి. ఇంకా లెక్క పెట్టి వాళ్ళు సంభవ ఇంకో ప్రమాణం ఇలాగే రెండు లెక్కేస్తారు. సో వీటన్నింటినీ కూడా ఆయన అనలైజ్ చేసి అనుమానంలో అంతర్గతం చేసి ఉన్నవి రోగులే ప్రత్యక్షం అనుమానం శబ్దం లేదు శబ్దం అంటే వేరు అని సెటిల్ చేశాడు. ఆయన బాగానే ఉంటుంది. ఊరికే మీరు లెక్క పెట్టుకోవాలంటే ఓ మూడో రూపాయలు ఏదో లెక్క పెట్టుకోవచ్చు మీ ఓపిక. కానీ ఇంతతో సెటిల్ చేసేసుకుందామంటే అది అన్ని దాంట్లో కలిసిపోతాయి. ఇంతే జగత్తు అంటే ప్రత్యక్ష అనుమానం ప్రమాణం గమనం ప్రత్యక్షాది గోచరం అని అంటారు. ఉన్నారాయన ప్రత్యక్షాది అంటే ప్రత్యక్షాది ప్రమాణంలో ఆబ్జెక్టిఫై అవుతూ ఉంటుంది. అటువంటి ఈ సకల జగత్తు ఏమిటి జగత్తు బ్రహ్మ అంటే ఏమిటనమాట. ఇక్కడ రహస్యం ఏంటంటే గమనించాల్సిందే కారణం అంటే కార్యములు కారణంలో అంతర్గతం చేసేస్తారు. ఇప్పుడు చంద్రనా బ్రదర్స్ షాపుకు వెళ్ళి ఈ సర్వము నిశ్చయముగా బంగారమే అని మీరు అన్నారనుకోండి అంటే అక్కడ ఈ సర్వము కార్యము అంటే బంగారం నుంచి వికారము వచ్చి పుట్టినవి ఈ సర్వము. ఈ కార్యమును ఒక స్వతంత్రమైన సత్త గల వస్తువుగా స్వీకరించవచ్చు. కార్యాన్ని స్వీకరించవచ్చు ఎందుకంటే కార్యానికి స్వతంత్రమైన ఉనికి లేదు. అంటే ఏమిటి కారణము యొక్క ఉనికియే దీని ఉనికి కారణము యొక్క ప్రకాశమే దీని ప్రకాశం. కార్యానికి స్వతంత్రమైన సత్తా స్ఫూర్తి స్ఫూర్తి అంటే ప్రకాశం రెండు ఒప్పరు ఎలా అందులో ఒప్పరు. కార్యం అనేది ఏమి లేదు నామరూపాత్మకము కేవలము మెట్టం ప్రతిక్షం తప్ప ఉన్నది కారణమే. ఇంకేత ఏం చేస్తాము కార్యము కారణాంతర్గతం చేస్తాం కారణంలో అంతర్గతం చేసేస్తాం. కారణం కంటే భిన్నంగా దాన్ని అంగీకరించాం అంటే ఏం చెప్తాం అది కారణమే అని చెప్పేస్తాం. తదనన్యత్వం అంటాం తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిత్య అని బ్రహ్మసూత్రంలో అధికారం కూడా అజానమణ వికారణం లేదు అది ఆరంభణ శబ్దం అంటే ఆ వాక్యం. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే కార్యము కారణము కంటే అనన్యము. ఉషారంటే కార్యం కారణాత్ అనన్యం కార్యము కారణము కంటే అన్యము కాదు. కార్యం అంటే నగ బంగారము కంటే అన్యము కాదు. తరంగము నీరు కంటే అన్యము కాదు. చపాతి ఆటా కంటే అన్యము కాదు. అన్యము కాదు అయ్యే ఇప్పుడు వాళ్ళు బియ్యం పండగ వచ్చిందంటే వాళ్ళకు పాలసీ ఉంటుంది. ఏమిటి పండగ అంటే బియ్యం ఉడకేస్తారు
ఇదేమో అన్నాము. ఆ బియ్యాన్ని ఏం చేస్తారు, నేను కాకులు పోస్తారు, కొంచెం పెద్ద మొదటి పోస్తారు, సొంత కూడా పరిమితి పోయినట్టు. దాంట్లో ఒక సెక్షన్ పక్కకి దొరుకుతారు, ఒక పక్క ఇలా పక్కకి దొరుకుతారు, ఇది పులిహార అని పేర్కొంటారు. ఈ పక్కన ఈ సెక్షన్ ఇది దొరుకుతారు, ఇది పాయసము దాని పేరు. మరి ఈ మధ్యలో ఉన్నది ఇది అన్నాం. ఇప్పుడు మూడు వచ్చాయి, మూడు వచ్చాయా? ఇంకా మీరు అనుకోవడమే తప్ప మూడేళ్ళు రాలేదు. అంచేతనే మీరు చక్కగా అన్నము, పప్పు, పులుసు, పెరుగు, అన్నం తింటారు, పచ్చడి, పులిహార కూడా తింటారు, మంచిగా తిండి ఉంటే కదా మనకి. తర్వాత పాయసం తింటారు, ఇవన్నీ లోపలికి వెళ్తాయి. ఇప్పుడు లివరు ఇది పాయసము, ఇది పులిహార, ఇది అంటుందా? లివరు ఎలా ఉంటుంది? మరి లివర్ ఏమంటుంది? లివర్ ఎలా అంటాం? లివర్ ఏమంటుంది? ఇది ఇది అన్నము, ఇది అన్నము, ఇది అన్నము అంటుంది. అన్నం అంటే కార్బోహైడ్రేట్, స్టార్చ్. నోట్లో పెట్టుకోగానే మీరు అన్నం నోట్లో పెట్టుకున్నాను, కానీ నోట్లో ఉన్నటువంటి ఎంజైమ్స్కి స్టార్చ్ వచ్చింది, దాన్ని బ్రేక్ చేస్తాను. పులిహార నోట్లో పెట్టుకున్నాను, ఎంజైమ్స్ పులిహార అనేది మా దగ్గర మళ్ళీ ఇంకో కొంచెం స్టార్చ్ వచ్చింది, దాన్ని బ్రేక్ చేస్తాను. పాయసం నోట్లో పెట్టుకున్నాను, అవి ఎరగదు, ఆ ఎంజైమ్స్ అవి ఎరగదు, మళ్ళీ స్టార్చ్ వచ్చింది, మళ్ళీ బ్రేక్ చేస్తుంది. కాబట్టి లోపలికి స్టార్చ్ పోతుంది. ఇది అన్నం స్టార్చి, ఇది పులిహార స్టార్చి, పాయసం స్టార్చి, కార్బోహైడ్రేట్స్ లోపల అందుగా ఇదంతా కూడా ఈ కార్బోహైడ్రేట్స్ని నేను ఇప్పుడు వర్కౌట్ చేయాలి అని ఆ లెవెల్ ఓవర్ టైం వర్కౌట్ చేస్తుంది. చేసి 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 ఒకరు చేతి ప్రేక్ చేస్తుంది. అప్పుడు మీకు డయాబెటీస్ కాకినాడ వెళ్తే పాఠం చెప్పడానికి వెళ్తుంటే డయాబెటీస్ క్లినిక్ దగ్గరికి వెళ్తాం. ఆ డయాబెటీస్ క్లినిక్ పక్కనే భాస్కర్ గారు అమ్మగారు గొప్ప సాధన పడాలంట. ఆవిడ దర్శించిన ఆవిడ దగ్గరికి వెళ్ళడం డ్యూటీ నాకు వెళ్ళకపోతే పాపం చాలా. ఆ డయాబెటీస్ క్లినిక్ పక్కనే ఉంటాను. ఆవిడ అంటారు 10 ఏళ్ల క్రితం ఈ బీచ్లో అసలు మనుష్య సంజ్ఞానం ఉండేది కాబట్టి ఇప్పుడు మొత్తం కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ డయాబెటీస్, అందరికీ డయాబెటీస్, ప్రతి ఒక్కరికి డయాబెటీస్. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, ధాన్యం విల్లు పట్టించేసి మల్లె పువ్వులు బియ్యము చక్కగా అన్నం ఉండేసి ఒక సెక్షన్ పులిహార, ఒక సెక్షన్ పాయసం ఉన్నాను. అన్నం తినేయడం, పులిహార తినేయడం, పాయసం తినేయడం, కూర చేసిన అన్నం తినడానికి కూర, పులుసు చేసాం అన్నం తినడానికి పులుసు, పచ్చడి చేసాం అన్నం తినడానికి పచ్చడి, పెరుగు చేస్తున్నాం అన్నం తినడానికి పెరుగు, పిండి వంట చేసాం మళ్ళీ అన్నం, కారం పిండి వంట, తీపి పిండి వంట, ఇది అన్నమే అది అన్నం. స్టార్చ్ డంపు చేసేసి అలాగా బాగా డంపు చేసేస్తే స్టార్చ్ అలాగే మీరు 17-27 చేస్తే యూ గెట్ డయాబెటీస్. ఐఎమ్ నాట్ ఎగ్జాంపుల్. సో కాబట్టి అక్కడ ఉన్నది స్టార్చ్ తప్ప ఇవి లేవు, ఏది లేదు. ప్రతిదీ నామరూపములే, కాద్యము కారణము కంటే భిన్నము కాలేదు. అదంతా డైగ్రేషన్, దానికి ఈ పాఠానికి సమాధానం డైగ్రేషన్. సో కాద్యము కారణము కంటే భిన్నము కాదు. కాబట్టి ఈ సకల సర్వం జగత్ ఆ పరబ్రహ్మ అనే కారణము కంటే భిన్నముగా లేదు. పరమాత్మ కారణం దానికంటే భిన్నముగా లేదు. అయితే మరి ఆ పరమాత్మని బ్రహ్మ అని ఎందుకంటారు? ఏదైనా పేరు పెట్టుకున్నట్టు కాదుగా. ఈ ఇంట్లో శిశువు పుట్టాడు అనుకోండి, వాడికి ఏదో పేరు పెట్టుకుంటారు, రాముడు ఏదో పెట్టుకుని పేరు, అలాగే ఆ దేవుడికి కూడా బ్రహ్మ అని వీళ్ళందరూ కూర్చుని పెట్టుకున్నారు పేరు. అలాగనా? అలాంటి ఫిక్సింగ్ నేమ్స్ దేవుడికి ఉండవు. దేవుడికి విష్ణు హోటా అంటే ఏదో కారణం ఉండాలి, ఏదో హేతు ఉంటేనే పేరు. అలాగే బ్రహ్మ అని అనుటప్పు హేతు ఏమి చెప్పండి చెప్తున్నాను. యు కమ్ బ్యాక్ టు ఇట్. Thank you.
శాంతి శాంతి ఒక్క